नमस्ते वेलकम टू केटीवी तेलुगु नेनु मी अपूर्व मुनुगोडु उप एन्निकल्लो टीआरएस बीजेपी कांग्रेस ఈ మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరి ఆస్తి ఎంతో తెలుసా? ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓటర్లకు పోటా పోటీగా డబ్బులు పంచాలి. అందుకే డబ్బులు దండిగా ఉన్న వారికి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. మునుగోడులో పోటీలో ఉన్న ముగ్గురు ఆస్తిపాస్తులు పరిశీలిస్తే మిగతా ఇద్దరికంటే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కోమటిరెడ్డి పేరు మీద మొత్తం 222.66 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2018 తో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి ఆస్తి 24.55 కోట్లు పెరిగింది. అయితే తనకు 61.54 కోట్ల అప్పు కూడా ఉంది అని ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. బ్యాంకులు ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఈ మేరకు అప్పు తీసుకున్నట్లు వివరించారు. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేరుతో 52.44 కోట్ల ఆస్తి ఉంది. 2018 లో రాజగోపాల్ రెడ్డి పేరుతో 24.55 కోట్ల ఆస్తులు, భార్య పేరుతో 289.75 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ ఈసారి రాజగోపాల్ ఆస్తులు భారీగా పెరుగుగా ఆయన భార్య పేరుతో ఉన్న ఆస్తులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇద్దరి ఆస్తులు కలిపితే 2018 కంటే ఇప్పుడు 38 కోట్ల మేర తగ్గిపోయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై శ్రవంతి తన మొత్తం ఆస్తులు 25.61 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె పేరుపై 65.23 లక్షల చరాస్తులు, 24.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన భర్త పేరుతో కలిపి 1.23 కోట్ల చరాస్తులు, 39.77 కోట్ల స్థిరాస్తులు, మొత్తం 41 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి పేరుతో 3.78 కోట్ల చరాస్తులు, 3.89 కోట్ల స్థిరాస్తులు, మొత్తం 7.68 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రభాకర్ రెడ్డికి 1.78 కోట్ల అప్పులు, ఆయన భార్య అరుణకు 22.92 లక్షల అప్పు ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఆస్తుల కంటే ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆస్తులు తగ్గిపోయాయి. 2018లో ఆయనకు 19.28 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు 13.78 కోట్లకు తగ్గిపోయింది. ఈ లెక్కన మిగతా ఇద్దరితో పోలిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే పేదవాడిగా భావించాలేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కేటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.